అడీవి తల్లి రహస్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం సమస్తమును సృష్టించిన దేవునికి కృతజ్ఞతలు హలో మిత్రులరా నేను ఈరోజు మీకు ఒక మూలికను చూపించడానికి ఒక కొండ ప్రాంతమునకు వెళ్ళాను నేను అనేక ప్రాంతాలలో తిరుగుతూ నేను అందరికీ ఉపయోగపడేలా మూలికలను తెలియచేస్తూ ఉంటాను మిత్రులరా ప్రతి చెట్టు కూడా అందరికీ ఉపయోగపడేదే కానీ ఎలా ఉపయోగించాలని తెలుసుకుంటే అందరూ వాడదగినట్టివే మిత్రులరా నేను ఇప్పుడు చూపించబోయే ఈ మొక్క కూడా చాలామందికి తెలిసినదే మిత్రులరా మీరు చూస్తున్న ఈ చెట్టు ఇది నేలకి ఆనుకొని అతుక్కొని పెరుగుతుంది ఇది తెల్లని పువ్వులను కలిగి ఉంటుంది దీనిని మా ప్రాంతం వాళ్ళు నేల తంగేడు చెట్టు అంటారు ఇంకా శ్వేత పుష్మి అని కూడా పిలుస్తారు ఇది భూమికి అంచుకొని పెరుగుతుంది కాబట్టి దీనిని నేల తంగేడు చెట్టు అంటారు అనుకుంటున్నాను మామూలుగా తంగేడు చెట్లు అయితే చాలా హైట్గా పెరుగుతుంది కానీ ఇది నేలను అంటుకొని ఎక్కడైనా పెరుగుతుంది ఈ యొక్క నేల తంగేడు చెట్టు కూడా ఈరోజు అంతరించిపోయే దిశలోనే ఉంది ఇది తెల్లని పువ్వులతోనూ ఉంటుంది కనుక తెల్ల తంగేడు చెట్టు అంటే ఇదే అని నేను గట్టిగా నమ్ముతున్నాను మిత్రులరా ఈరోజు మనకి ఈ చెట్టు కూడా అంతరించిపోయే దశలో ఉంది కొన్ని సంవత్సరముల క్రిందట చూసినట్లయితే ఎక్కడ పడితే అక్కడ పొలాల ప్రక్కన్నో అడవి ప్రాంతాలలోనూ ఎక్కడ గట్ల మీదనో భూమి బీటి భూములలోనో విరివిగా కనపడే ఈ నేల తంగేడు చెట్టు మొక్క ఇప్పుడు కంటికి కనిపించినంత దూరంగా ఎక్కడో మరుగైన స్థలంలో ఇది కనిపిస్తూ ఉంది మిత్రులరా ఈ యొక్క మూలిక అందరికీ అంటే అందరూ కూడా ఉపయోగించుకోవడానికి వీలుగా ఉన్న మూలిక ఈ యొక్క మూలికను మనం సేకరించి మంచినీటిలో శుభ్రంగా కడిగిన తర్వాత ఈ యొక్క ఆకులను దంచి మనం పచ్చడిగా కానీ చేసుకోవచ్చును లేదా మెడిసిన్ కూడా ఎవరైనా పర్వాలేదు చేసుకోవచ్చు మనకి ఉన్న అద్భుతమైన నూట ఇరవై ఏడు మూలికల్లో ఇది కూడా ఒకటని నేను చెప్పగలుగుతాను మిత్రులరా అంటే ఉన్నది నూట ఇరవై ఏడే కాదు అసలు లెక్కలేనన్ని మూలికలు లెక్కలేనన్ని వృక్షాలు అందరికీ ఉపయోగపడే ఉన్నాయి మిత్రులరా ఈరోజు ఇంకా కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకుంటున్నాను ఈ రోజుల్లో మనం చూసినట్లయితే యూట్యూబ్ ఛానల్లోనూ ఇంకా సోషల్ మీడియాలోనూ ఈ ప్రకృతి వైద్యమును కూర్చి చాలామంది ప్రచారం చేస్తున్నారు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆడవారు మగవారు అని కూడా లేకుండా ఎవరికి తెలిసినా వాళ్ళ రీతిలో యొక్క ప్రకృతి వైద్యమును విపులంగా తెలియచేస్తున్నారు ఎక్కడో మరుగై ఉన్న మర్మములను కూడా అందరికీ తెలిసేలా చేస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటే పూర్వం రోజులు మళ్ళీ తిరిగి వచ్చాయా అని అనిపిస్తూ ఉంది ఇంకా దీనిలో ముఖ్య గొప్ప విషయం ఏమిటంటే ఆయుర్వేదమునకు సంబంధించి కానీ లేక ప్రకృతి వైద్యమునందుకు సంబంధించి కానీ ఎవరు చెప్పినానో ఆయుర్వేద అభిమానులు ప్రకృతి వైద్యం పైన మక్కువ చూపేవాళ్ళు ఆసక్తితో అందరి వీడియోలను చూస్తారు అందరికీ కూడా సపోర్ట్గాను ఉంటున్నందుకు నేను అందరికీ నా యొక్క హృదయపూర్వక వందరములు తెలియజేసుకుంటున్నాను అవును మిత్రులారా ప్రకృతి వైద్య విధానం అనేది చాలా మంచి పద్ధతి మనకి చూడండి మనం పూర్వకాలంలో పద్ధతులను వదులుకున్న తర్వాత మన యొక్క ఆరోగ్యాలు మన పరిసరాల్లో ఏ విధంగా ఉందో మీకే తెలుసు కనుక మరి ఒకసారి మళ్ళా ప్రకృతి వైద్యము వైపు అందరూ కూడా దృష్టి పెట్టి ఆసక్తితో ఈ యొక్క ఆయుర్వేద వైద్యులను మహానులను జ్ఞానులను తెలియచేస్తున్న విషయములను వింటున్నందుకు వారితో వారికి సహకరిస్తున్నందుకు మరి ఒకసారి మీకు వందనములు తెలియజేస్తున్నాను నేను మిత్రులారి ఈ విషయంలో అంటే ఈ సందర్భంలో ఒక విషయమును నేను చెప్పదలుస్తున్నాను ఇప్పుడు నేను కూడా ఈ యొక్క ఆయుర్వేద విషయములను కొన్ని తెలియచేస్తున్నాను నేను ఈ యొక్క ఆయుర్వేదంలో ఎన్నో సాధనాలు చేసి ఉన్నాను ఈ ప్రకృతి వైద్యమునకు సంబంధించి నేను ఊహ తెలిసినప్పటి నుంచే నేను ఈ వైద్యమునందు ఎన్నో రకాలుగా నేను అనుభవం కలిగి ఉన్నాను అయినా కాని మిత్రులరా నాకు సమస్తము తెలుసని నేను ఏమాత్రం చెప్పలేను నాకు కొన్ని మూలికల పైన మాత్రమే పట్టు ఉంది నేను కొన్ని వై కొన్ని వైద్య విషయానికి సంబంధించినవి మాత్రమే నేను చెప్పుటకు సామర్థ్యం కలిగి ఉన్నాను ఏదైనా మూలికలు కానీ వైద్యము కానీ ఎవరికైనా చేయాలంటేనే నేను ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తాను ఎందుకంటే మనకి దొరికే మూలికలు యొక్క వృక్షాలు మానులలో దొరికే పట్టలు వేరులు అన్నీ విషాలతో పాషాణలతో కూడినవే మిత్రులరా వాటికి శుద్ధి చేయడానికి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి కనుక మనము ఒక మూలికని తీసుకున్న తర్వాత చెట్టు కానీ ఆకు కానీ వేరు కానీ కాయ కానీ కొన్నిటిని తీసుకున్న తర్వాత వాటికి కొన్ని రకాలైన శుద్ధి కార్యక్రమాలు ఉంటాయి కనుక మనము అది ఏ రీతిలో వాటిని శుద్ధి చేయాలనో అలా చేసి మనం ఉపయోగిస్తేనే అందులో మనకి మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు మనం ఆయుర్వేదంలో లేదు యూట్యూబ్లో చూస్తున్నట్లయితే ఎన్నో రకాలైన మూలికలను చూపిస్తున్నారు వాటికి అంటే వాటిని డైరెక్ట్గా తీసుకోమని చెప్తా ఉంటే నాకే భయమేస్తూ ఉంది యూట్యూబ్లో ఉన్నటువంటి వైద్యు వైద్య గురువులకి ఇంకా మహానులకి నేను తెలియచేసే విషయం ఏమిటంటే మీరు అన్ని మూలికలను మీరు తెలియచేస్తున్నందుకు నాకు ఎంతో బాగుంది కానీ వాటి శుద్ధి కార్య కార్యక్రమాలు కూడా మీరు తెలియచేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అలా శుద్ధి చేయకుండా తీసుకున్న మూలికల యొక్క మంచి ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ వాటి వలన సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం వస్తుందని మీకు తెలుసు ఈ రోజులలో ఎందరో మహానులు జ్ఞానులు అనుభవ వైద్యులు వీళ్ళందరూ ఎక్కడో మూలకే పరిమితం కాకుండా వాళ్ళు కూడా వచ్చి ఆయుర్వేదం యొక్క గొప్పతనము ప్రకృతిలో ఉన్న మూలికలు యొక్క అద్భుతమైన శక్తిని గురించి వివరిస్తే బాగున్నాం వాళ్ళ యొక్క జ్ఞానమును వాళ్ళలోనే ఇముడుచుకోకుండా ఈరోజు కూడా బయట పెట్టి అందరికి ఉపయోగపడే రీతిలో బయటికి రావాలని నేను కోరుచున్నాను మిత్రులరా మీరు చూస్తున్న ఈ నేల తంగేడు చెట్టు ఆకులను నీడల్లో ఎండబెట్టి వాటిని మనం స్వర్ణముగా చేసుకొని ఇరవై ఒక రోజు ఉదయము పరగడుపున సాయంత్రము భోజనానికి ముందు కానీ భోజనం తర్వాత కానీ అరగ్రామ చొప్పున కండ చక్రిని కలిపి మనం తీసుకున్నట్లయితే ఇరవై ఒక రోజుల్లో రక్తశుద్ధి అవుతుంది మిత్రులరా ఇంకాను ఈ యొక్క నేల తంగేడి యొక్క ఉపయోగాలు చాలానే ఉన్నాయి వీటిని మనం సమూలంగానే సేకరించి లేక ఆకులు మాత్రమే సేకరించి వాటిని మనం లేహం గాను గాను ఇంకా వేరే పద్ధతిలో ఏమైనా చేసుకొని తీసుకోవడం వలన ఎంతో బాగుంటుంది మిత్రులారా ఇది ఎవరికి వారే చేసుకోదగిన మూలిక మీ ప్రాంతంలో ఉంటే వీటిని గుర్తించి మీరు తీసుకోండి ఇందులో ఆయుర్వేద ఔషధ గుణాలు చాలానే ఉన్నాయి మిత్రులరా ఇది మనకి దేవుడు అందించిన ఒక అద్భుతమైన మొక్కని నేను గట్టిగా చెప్పగలుగుతాను ఈ యొక్క నేల తంగేడి యొక్క చెట్టు యొక్క గింజలు కానీ మీకు కావాలంటే నేను పంపిస్తాను మీరు వాటిని మీరు వాటిని పైరు చేసి మీరు ఉపయోగించుకోవచ్చు మిత్రులరా ఇవి కావాలన్న వాళ్ళు నాకు వెంటనే కామెంట్స్లో తెలియజేయండి ఎందుకంటే ఈ సీజన్లో ఇప్పుడు ఈ చెట్టు యొక్క గింజలు దొరుకుతుంది కనుక మీరు కావాలని చెప్తే నేను సేకరించడానికి సిద్ధంగా ఉంటా నా యొక్క వీడియోలను ఆదరిస్తున్న మిత్రులందరికీ శతకోటి వందనములు తెలియచేస్తున్నాను అడవి తల్లికి ఎనలేని దండాలను తెలియచేస్తున్నాను అన్ని వనరులను పుష్కలంగా సమర్ సంపూర్ణంగా నింపి ఉన్న భారతి యొక్క మాతాకి జై అని తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం